బాగా చూసుకుంటున్నట్ట జైల్లో బాగా చూసుకుంటున్నట్ట ఎవరికి లేని అనుమానాలు కుటుంబ సభ్యులకు ఎందుకు వస్తున్నాయి అనేది మా అనుమానం ఈ రోజు వారి కొడుకు వారి భార్య వారి కోడలు వారి మరిది బామర్ది గారు వీరందరి వాళ్ళక ట్వీట్లు చూస్తే లైఫ్ ఎట్ రిస్క్ ఎట్ ఆఫ్ సిబిఎన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ నడుపుతూ ఉన్నారు మాకెవరికి అనుమానం లేదు ఆయన లైఫ్కి ఏం రిస్క్ ఉంటుంది అనేటువంటిది మాకు అనుమానం లేదు ఎందుకంటే ఆయన 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కడా లేనటువంటి భద్రతతో ఆయన భద్రంగా ఉన్నాడు అక్కడ ఎవరికి లేనటువంటి అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి అసలు మా అందరికీ మీ మీద అనుమానం వస్తుంది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఒక సలహా లేకపోతే ఒక అభిప్రాయం అలా చంద్రబాబు నాయుడు గారికి రోజు ఏదైతే కోర్టు ఒక అవకాశం ఇచ్చిందో ఇంటి నుంచి భోజనం తినేటువంటి దానికి అవకాశం ఇచ్చింది నేను మీ ద్వారా జైలు అధికారులను కోరుతా ఉన్నా నా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నా నాకెందుకు వారి మీద అనుమానం ఉంది ముందు ఆ లొకేషన్ కూర్చోబెట్టి ఆయన తండ్రికి పంపించినటువంటి ఆ భోజనం ఏదందో రోజు ఆ పప్పో లేకపోతే ఇంకోటో ఏదైతే ఆయన రోజు తింటున్నాడో ముందు ఈయనతో తినిపించి తర్వాత ఆయన తండ్రితో తినిపించాలన్నటువంటిది నా అభిప్రాయం లేకపోతే ఎవరికి లేని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి 66 కేజీలతో వచ్చినటువంటి వ్యక్తి 67 కేజీ బరువు పెరిగాడు ఆయన ఎంత బాగా ఆయన ఉన్నాడు నిన్న డాక్టర్లు కూడా ఇచ్చారు ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అంత బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పి డాక్టర్లు ఇచ్చారు మీరు ఒక పక్క ఆయన్ని వదిలేసి ఈ తీసుకుని వచ్చి ఈ ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఇచ్చేయడమే నాకు తెలియగడుగుతాను ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా ఈ సో కాల్డ్ పార్టీలు కానీ సో కాల్డ్ ఎల్లో మీడియా కానీ ఈ సో కాల్డ్ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలకు కానీ సోషల్ మీడియా కానీ ఇతర ఇతరులకు కానీ మీరందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మీరు ఎన్ఆర్ఏలు మీకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక సంపదగా చూస్తూ ఉన్నారు దీన్ని దోచుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మరొకసారి గమనించమని చెప్పి మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను.